एलुंड खम्मं जिल्ला केंद्रंलो जरिगे बीआरएस भारी बहिरंग सभकु मुम्मर एर्पाट्लु जरुगुतुन्नायि। सुमारु 100 एकराल स्थलंलो बहिरंग सभ निर्वहिंचनुन्नारु। जातीय स्थायि नेतलु मूडु राष्ट्राल मुख्यमंत्रुलनु ई सभकु आह्वानिंचारु। ढिल्ली सीएम केज्रीवाल, पंजाब सीएम भगवंत मान, केरळ सीएम पिनरई विजयन्, यूपी नुंचि एसपी नेता अखिलेश यादव बीआरएस सभलो पाल्गोंडारु। केंद्र प्रभुत्व विधानालकु व्यतिरेकंगा प्रजल्नि चैतन्यवंतं चेयडानिकि ई सभ उपयोगपडुतुंदनि भाविस्तुन्नारु बीआरएस नेतलु। टीआरएस पेरुनु बीआरएस गा मार्चिन तर्वात जरुगुतुन्न तोलि बहिरंग सभ इदे। ई सभकु भारी संख्यलो जनं वस्तारनि भाविस्तुन्नारु। दींतो मंत्रुलु एम्मेल्येलनु नियोजकवर्गाल वारिकि इन्चार्जिलुगा नियमिंचारु। रेपु रात्रिकि मूडु राष्ट्राल मुख्यमंत्रुलु जातीय नेतलु हैदराबाद चेरुकुंटारु। एलुंडि केसीआर तो भेटी अवुतारु। रेंडु हेलीकाप्टर्लो मुग्गुरु सीएंलतो पाटु जातीय नेतलु यादाद्रिकि वेळतारु। यादाद्रिलो श्री लक्ष्मी नरसिंह स्वामी दर्शनं तर्वात खम्मं सभकु बयलुदेरि वेळतारु। खम्मं कलेक्टरेट्लो रेंडो विडत कंटि वेलुगु प्रारंभिस्तारु। अनंतरं कलेक्टरेट्लोने नलुगुरु सीएंलु कलिसि भोजनं चेस्तारु। बीआरएस एर्पाटु तर्वात तोलि सभ कावडंतो खम्मं बहिरंग सभकु प्राधान्यत एर्पडिंदि। जातीय राजकीयालकु खम्मं वेदिक काबोतोंदन्नारु मंत्री हरीश राव। चरित्रलो निलिचेला ई नेल 18न खम्मंलो बीआरएस तोलि सभ जरुगुतुंदन्नारु। 100 एकराल स्थलानि केटायिंचामनि तेलिपारु हरीश राव। ई सभकु मुग्गुरु सीएंलु वस्तारनि अन्नारु। पंजाब सीएम भगवंत मान, ढिल्ली सीएम केज्रीवाल, केरळ सीएम पिनरई विजयन् हाजरवुतुन्नारन्नारायण। ఇక అన్ని రాష్ట్రాలు తెలంగాణ తరహా పదకాలు కావాలని కోరుతున్నాయని దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారన్నారు మంత్రి హరీష్। జాతీయ రాజకీయాలకు వేదిక కాకూడదు చాలా సంతోషమైనటువంటి విషయం। ఈ సభ ఖమ్మం జిల్లా చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం చరిత్రలో లేనటువంటి విధంగా కన్ని విని ఎరగన రీతిలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఖమ్మంలో 18వ తేదీ సభ జరగబోతా ఉంది। సభ ప్రాంగణం దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేసి సభ జరిగేటువంటి స్థలాన్ని ఒక 100 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది। పార్కింగ్ ఏరియాస్ కూడా ఇబ్బంది లేకుండా ఈస్ట్ సైడ్ ఒక 238 ఎకరాలు, వెస్ట్ సైడ్ 210 ఎకరాల్లో కలిపి దాదాపు 20 పార్కింగ్ ఏరియాస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అంటే సభ జరిగే ప్రాంగణం 100 ఎకరాల్లో ఉంటే పార్కింగ్ కూడా 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది। సో ఈ సభకు సంబంధించి ఒక్కొక్కరము కొన్ని బాధ్యతలు తీసుకొని అందరం కూడా పని చేయడం జరుగుతా ఉంది। పార్కింగ్ ఏరియాలన్నీ కూడా మా శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు తాత మధు గారు పర్యవేక్షిస్తా ఉన్నారు। డయాస్ కు సంబంధించి టిఎస్ఐసి చైర్మన్ బాలమల్లు గారు, పట్టణ సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు వారు డయాస్ కు సంబంధించి చూస్తా ఉన్నారు। అదే విధంగా మరి మీడియాకు సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు వారు ఆర్జేసి కృష్ణ, రావుల శ్రీధర్ రెడ్డి గారు జాతీయ రాష్ట్ర జిల్లాకు సంబంధించిన మీడియా అంతా కూడా వారు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు। వాలంటీర్స్ ను కూడా ఒక 1000 మందిని పార్టీ తరపునే వాలంటీర్స్ ని ఏర్పాటు చేసుకున్నాం। దీన్ని పట్టణ అధ్యక్షుడు నాగరాజు గారు ఈ 1000 మంది వాలంటీర్స్ ను కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతా ఉంది। జనసమీకరణకు సంబంధించి కూడా మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కని బాధ్యులుగా పెట్టి జనసమీకరణ కూడా మానిటర్